Good morning, children. Now the class, sixth class, subject is English. In English, now I am going to explain you second lesson. Then second lesson name is Telangana, the pride of people. In this lesson, I explain part one. In the previous class, now I am going to continue. Now I am going to explain you continuing the lesson part two. That is open page number 21. Half of the lesson we completed in the previous class. Now remaining half, now I am going to explain you. So, up to Batkamma, we discussed in this lesson. Now, we are going to another topic. Now, the topic is, what is Mohram, Kiran asked. Kiran, who is Kiran? Hari's son. And next, they are Hari's family. They are discussing about the Telangana. On that explanation, on the topic, they are explaining about our festivals also. So, like this, they are talking about the festivals. Now, they are talking about Mohram. Ippudu vallu Hari vala family, ante vala wife, vala daughter, vala son, nalguru kuda kuchoni Telangana yokka goppatanani sambhashin, ante charchinchukuntunna samayamlo vallu Telangana lo jarige mukhyamaina pandagala gurinchi vallu maatladutu unnaranamata. Andulo manaki mukhyamaina pandaga enti? Mohram. So Mohram gurinchi ippudu topic. What is Mohram? Kiran asked. Antulone Kiran em annadu vala mummy ni daddy tho Mohram ante enti అని అడిగారనమాట. మొహరం ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్. సో ఇన్ అవర్ తెలంగాణ సో మెనీ డిస్ట్రిక్ట్స్, ఆల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ దే విల్ సెలబ్రేట్ మొహరం ఫెస్టివల్. ఇట్ ఈస్ ద సింబుల్ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్. ఇది ఒక రిలీజియన్స్ అంటే ఒక మతానికి సంబంధించిన పండగ. డ్యూరింగ్ దిస్ ద పీర్లు ఆర్ కెప్ట్ ఇన్ ద విలేజ్ పాయింట్స్. సో ఇన్ ద మొహరం ఫెస్టివల్ మెయిన్ ఈజ్ పీర్లు. సో అది విలేజ్లో ఉండే ఒక పాయింట్ దగ్గర, ఒక మెయిన్ పాయింట్ దగ్గర ఈ పీర్లని పెడతారు. ద పీర్లు ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ద లోకల్ ట్యాంక్స్ ఆర్ లోకల్ లేక్స్ అండ్ టాంక్స్. ఆఫ్టర్ రిమూవింగ్ ద పీర్లు దే విల్ ఇమ్మెజ్డ్ అంటే ఏంటి, వాటర్లో నిమజ్జనం చేయడం. ఓకేనా? సో ఎక్కడ నిమజ్జనం చేస్తారు? లోకల్ లేక్స్ అంటే చిన్న ఊరు పక్కన ఉన్న లేక్స్, చెరువుల్లో కానీ లేదంటే లోకల్ ట్యాంక్స్లో కానీ వాళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇండీడ్ అవర్ ఫెస్టివల్ ఆర్ ఆర్ట్ ఫామ్ సింబలైజ్ అవర్ కల్చర్. దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, సెడ్ హరి. సో దీస్ ఆల్ ఫెస్టివల్స్ ఆర్ అవర్ కల్చర్, మన సంస్కృతికి చిహ్నాలు అన్నమాట. ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా మన యొక్క తెలంగాణ సంస్కృతికి చిహ్నాల లాంటివి. నెక్స్ట్, అవి ఆ పండుగల వల్ల మన యొక్క లైఫ్ స్టైల్ అనేది కూడా మన అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్, అవర్ శారీస్ ఆర్ ఫేమస్ వరల్డ్ వైడ్, సెడ్ లక్ష్మి. ఎంతలోనే హరి వాళ్ళ వైఫ్ ఎవరు, కిరణ్ వాళ్ళ మదర్ లక్ష్మి ఏమన్నది, మన స్టేట్లో ఉన్న మన తెలంగాణ నుంచి వచ్చే చీరలు, శారీస్ అంటే ఏంటి, చీరలు కూడా చాలా ఫేమస్ ప్రపంచంగా. ద శారీస్ ఆఫ్ పోచంపల్లి, గద్వాల్ అండ్ నారాయణపేట్ ఆర్ వెరీ పాపులర్ ఇన్ దేర్ అట్రాక్టివ్ ప్యాటర్న్స్. సో ఇది చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, చీరల్ని రెడీ చేస్తున్నారు కదా. కొందరు బొమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటారు అనమాట దీన్ని. సో మన తెలంగాణలో ఉండే గద్వాల్ కానీ, ఇంకా లేదంటే పోచంపల్లి కానీ, లేదంటే నారాయణపేట అని, ఇక్కడ ఈ మూడు దగ్గరలో తయారయ్యే శారీస్ అనేవి చాలా ఫేమస్ అనమాట. అవర్ వీవర్స్ ఆఫ్ సిరిసిల్ల ప్రొడ్యూస్ శారీస్ ద ఫిట్ ఇన్ ద మ్యాచ్ బాక్స్. సిరిసిల్ల అంటే అదొక సిరిసిల్ల ప్రజలు. సో వాళ్ళు ఏంటి, వాళ్ళందరూ కూడా చీరల్ని నేస్తూ ఉంటారనమాట, బట్టల్ని నేస్తూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టలో పట్టగలిగే చీరను కూడా వాళ్ళు నేయగలుగుతారు. ఎవరు, ఎక్కడి ప్రజలు, సిరిసిల్ల గ్రామం యొక్క ప్రజలు. నెక్స్ట్, ద వుడెన్ టాయ్స్ ఆఫ్ నిర్మల్ స్టిల్స్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్. మన నిర్మల్ జిల్లాలో తయారు చేయబడే బొమ్మలు కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆల్ దీస్ మేక్ అవర్ స్టేట్ గ్రేట్ సైడ్ హిందూ. సో అందులోనే వాళ్ళ సిస్టర్ ఏమనింది, ఇవన్నీ కూడా మన తెలంగాణ యొక్క చాలా గొప్ప విషయాలు అని చెప్పింది అనమాట. బిసైడ్ వీ హ్యావ్ జాతరాస్ ద సమ్మక్క సార్లమ్మ అండ్ సార్లమ్మ జాతర ఆఫ్ మేడారం. ఇవే కాకుండా మనం ఫేమస్ ముఖ్యంగా జరుపుకునేవి జాతరలు కూడా ఉంటాయి. సో ఈ జాతరలలో మన తెలంగాణలో అతి ముఖ్యమైన జాతర ఏంటి, సమ్మక్క అండ్ సారలమ్మ జాతర. వరంగల్ ఈజ్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ ఇన్ ద వరల్డ్. సో ఇది ఎక్కడ జరుగుతుంది, వరంగల్ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఇది చాలా పెద్ద జాతర. నెక్స్ట్, లాక్స్ ఆఫ్ పీపుల్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. వందలు వేలు కాదు, లక్షల్లో దర్శనం అంటే ఆ జాతరకి వెళ్తూ ఉంటారు. దేర్ ఆర్ సెవెరల్ ప్లేసెస్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ అవర్ స్టేట్స్. ఇవే కాకుండా మన తెలంగాణలో చాలా అట్రాక్టివ్ ప్లేసెస్, ఆకర్షించదగ్గ ప్లేసెస్ కూడా ఉన్నాయి.
హైదరాబాద్ నాగార్జున సాగర్ యాదాద్రి వేములవాడ అలంపూర్ శ్రీరంగపురం అండ్ భద్రాచలం వర్సం ఎమాంగ్ దెమ్ సెడ్ హరి సో మన తెలంగాణ స్టేట్ అనగానే చూడదగ్గ ప్రదేశాలు ఏంటి నాగార్జున సాగర్ కానీ హైదరాబాద్ కానీ నెక్స్ట్ యాదాద్రి వేములవాడ ఇవన్నీ కూడా భద్రాచలం ఇవన్నీ కూడా అతి ముఖ్యమైన ప్రదేశాలు నెక్స్ట్ టర్న్ ద పేపర్ పేజ్ నెంబర్ 22 వి వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ టూర్ టు నాగార్జున సాగర్ లాస్ట్ ఇయర్ వి విజిటెడ్ ద మ్యూజియం దేర్ ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ యాంటిక్స్ సెట్ ఇందు సో ఇందు అనే అంటే ఎవరు కిరణ్ వాళ్ళ సిస్టర్ తను ఏం చెప్తుంది నేను లాస్ట్ ఇయర్ స్కూల్లో నుండి టూర్ అంటే మనం ఫీల్డ్ ట్రిప్ లాగా వెళ్తూ ఉంటాం కదా సో వాళ్ళు నాగార్జున సాగర్ వెళ్ళారంట అక్కడ ఒక మ్యూజియం మ్యూజియం అంటే ఏంటి సంగ్రహాలయము అంటే పురాతన వస్తువులు యాంటిక్స్ అంటే ఏంటి పురాతన అంటే రాజుల కాలంలో వాళ్ళు వాడిన కత్తి దగ్గర నుంచి వాళ్ళు తాగిన కప్స్ దగ్గర నుంచి వాళ్ళు వాడిన ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు వేసుకున్న దుస్తులన్నిటినీ కూడా భద్రపరిచే స్థలాన్ని మ్యూజియం అంటారనమాట సో నాగార్జున సాగర్లో ఉన్న మ్యూజియం అనేది చాలా పెద్ద మ్యూజియం అండ్ ద సాలార్జంగ్ మ్యూజియం ఆఫ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద 3 నేషనల్ మ్యూజియమ్స్ విచ్ హ్యాస్ యాంటిక్స్ ఆఫ్ పోర్ట్రేట్ కలెక్టెడ్ బై ఎ సింగిల్ పర్సన్ కిరణ్ యాడెడ్ సో ఇంకా అంతలోనే వాళ్ళ బ్రదర్ కిరణ్ ఏమంటున్నాడు సో నాగార్జున సాగర్లోనే కాకుండా మన హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం కూడా చాలా నేషనల్ మ్యూజియమ్స్లో అది కూడా ఒక మ్యూజియం ఇందులో ఒక రాజుకి సంబంధించిన అన్ని యాంటిక్స్ అంటే అన్ని పురాతన వస్తువులు కూడా భద్రపరచడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ మనం వెళ్ళి చూడగలుగుతాము అని చెప్తున్నారనమాట వి విజిటెడ్ టు గోల్కొండ ఫోర్ట్ లాస్ట్ సండే దెర్ వి సా ద ప్లేస్ వేర్ భక్త రామదాసు వాజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ద యాడెడ్ సో అందులోనే వాళ్ళ సిస్టర్ ఏమంటుంది మనం లాస్ట్ సండే గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాం సో అక్కడ ఫేమస్ ఏంటి ఆ గోల్కొండ ఫోర్ట్ దేనికి ఫేమస్ భక్త రామదాసుని ఎక్కడైతే ఖైదీగా బంధించారో అది గోల్కొండ ఫోర్ట్లోనే సో అక్కడ మనము ఆ ప్లేస్ని చూడొచ్చు అని చెప్తుంది నాట్ ఓన్లీ దట్ అవర్ గ్రేట్ పోయట్స్ కంట్రిబ్యూటెడ్ టు అవర్ రిచ్ కల్చర్ సో మన ఇవి కాకుండా ఇంకేంటి పోయట్స్ అంటే మన తెలంగాణ గురించి చాలా పెద్ద పెద్ద కవులు కూడా మన యొక్క సంస్కృతి గురించి చాలా వరకు చెప్తూ ఉన్నారనమాట వాళ్ళలో బమ్మెర పోతన్నాస్ భాగవతం ఈజ్ నోన్ ఆఫ్ ఇట్స్ లిటరరీ ఫ్రేగ్రెన్స్ సో ఈ కవుల్లో ఫస్ట్ బమ్మెర పోతన్న అనే కవి యొక్క లిటరరీ అంటే ఏంటి సాహిత్యం ఎక్కువగా మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటుంది నెక్స్ట్ కంచర్ల గోపన్న వాజ్ భక్త రామదాసు మేడ్ అవర్ లిటరేచర్ గ్రేట్ విత్ హీస్ కీర్తనాస్ ఇంకెవరు భక్త రామదాసు ఎవరు కంచర్ల గోపన్ననే భక్త రామదాస్ కింద మారుతారనమాట సో అతని యొక్క కీర్తనలు ఏవైతే ఉంటాయో అవి మనకు చాలా సాహిత్యము అనేది ఆయన రచించిన సాహిత్యం అనేది మనం కీర్తనల కింద పాడుకుంటూ ఉంటాం నెక్స్ట్ మలిగంటి సూరి కలోజీ నారాయణరావు అండ్ దాశరథి రంగాచార్యులు అండ్ దాశరథి కృష్ణమాచార్యులు ఆర్ ద జ్యువెల్స్ ఆఫ్ తెలంగాణ సెడ్ లక్ష్మి సో మనకు తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద కవుల్లో కొందరు వాళ్ళ పేర్లు ఇచ్చారు చూడండి మలిగంటి సూరి కాళోజీ నారాయణరావు దాశరథి రంగాచార్యులు అండ్ దాశరథి కృష్ణమాచార్యులు ఆర్ ద పెద్ద పెద్ద అంటే బంగారం లాంటి కవులు కూడా మన తెలంగాణ సంస్కృతిలో ఉన్నారు అని చెప్తుంది అనమాట నెక్స్ట్ ఒగ్గు కథ ఈజ్ వెరీ పాపులర్ ఫోక్లోర్ సింగింగ్ సో ఒగ్గు కథ అనేది మనకు ఇవే కాకుండా ఇంతకుముందు ఇప్పుడు అంటే టీవీలు వచ్చిన తర్వాత మూవీస్ సాంగ్స్ అని వింటున్నాం కానీ టీవీలు లేని సమయంలో ప్రజలంతా ఏం చేసేవాళ్ళు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి ఈవినింగ్ టైంలో జానపద గేయాలు ఒగ్గు కథలు చెప్పుకునేవాళ్ళు అనమాట సో ఫోక్లోర్ అంటే ఏంటి జానపద కథలు ఆ పాటలను పాడుతూ ప్రేజింగ్ అండ్ నరేటింగ్ ద స్టోరీస్ ఆఫ్ వాళ్ళు ఒగ్గు కథల్లో ఎక్కువగా ఎవరి యొక్క స్టోరీస్ చెప్పుకునేవాళ్ళు మల్లన్న బీరప్ప అండ్ ఎల్లమ్మ ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క స్టోరీస్ని ఈ ఒగ్గు కథ రూపంలో చెప్పుకునేవాళ్ళు ద నరేటర్ అండ్ ద చోరస్ టూ నరేటర్స్ డ్రమటైజ్ అండ్ ట్రాన్స్ఫర్మ్ దెమ్సెల్ఫ్ ఇన్ టు ద క్యారెక్టర్స్ సో వీళ్ళే కాకుండా ఈ ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎంచుకొని డ్రామా రూపంలో మనకి చూపించేవాళ్ళు నెక్స్ట్ పేరిని శివ తాండవం ఈజ్ ద డ్యాన్స్ ఫామ్ ఆర్గనైజ్డ్ ఇన్ తెలంగాణ సో మన తెలంగాణలో డ్యాన్స్ ఫామ్స్ అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డ్యాన్స్ ఫామ్ ఉంటుంది ఒక్కొక్క కంట్రీకి ఒక డ్యాన్స్ ఫామ్ ఉంటుంది లేదంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క వెరైటీ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్ ఉంటుంది అనమాట సో ఈ డ్యాన్స్ ఫామ్లో మన తెలంగాణలో అతి ముఖ్యమైన డ్యాన్స్ ఫామ్ ఏంది పేరిని శివ తాండవం
ఉత్తరాండం అనేది మన యొక్క డాన్స్ ఫామ్. ఇట్ హ్యాస్ హిస్టారికల్ ప్రామినెన్స్ డ్యూరింగ్ ద డైనస్టీ ఆఫ్ కాకతీయా. సో ఈ యొక్క డాన్స్ ఫామ్ అనేది ఇప్పుడు రాలేదు, మన కాకతీయుల యొక్క రాజవంశం, మన రాజులు పరిపాలించే వాళ్ళు కదా మన దేశాన్ని. సో అప్పుడు కాకతీయులు పరిపాలించే అప్పటి నుంచి వాళ్ళ యొక్క రాజవంశం నుంచి కూడా ఈ డాన్స్ ఫామ్స్ అనేవి ఉన్నాయి. ద సోల్జర్స్ పర్ఫామ్ దిస్ డాన్స్ అండ్ ఇన్వొకేషన్ అండ్ డెడికేటెడ్ టు ఇట్ టు లార్డ్ శివ. సో ఇందులో చాలామంది అంటే ఈ డాన్స్ ఫామ్లో శివునికి అంకితం చేసేవాళ్ళు, ఎందుకంటే శివతాండవం కదా, సో శివునికి అంకితం చేసేవాళ్ళు. దిస్ డాన్స్ ఫామ్ వాజ్ రిసీవ్డ్ బై శ్రీ నటరాజ్ రామకృష్ణ హరిసెట్. సో ఈ డాన్స్ ఫామ్ ఫస్ట్ ఎవరి నుంచి వచ్చింది? నటరాజ్, శ్రీ నటరాజ రామకృష్ణ అనే అతను స్టార్ట్ చేశారనమాట. ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ అస్ టు రిమెంబర్ అవర్ గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ హూ డెడికేటెడ్ దిర్ లైఫ్స్ ఫర్ తెలంగాణ. సో మనం ఎప్పుడూ కూడా మన తెలంగాణ గురించి త్యాగం చేసిన వాళ్ళ యొక్క జీవితాలను మనం ఎప్పుడూ కూడా అంటే వాళ్ళని గుర్తు చేసు రిమెంబర్ అంటే ఏంటి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ద టెంపుల్స్, ద యాంటిక్స్, ద ఆర్ట్ ఫామ్స్, అంటే టెంపుల్స్, ఈ గుళ్ళు, మన దగ్గర చాలా రకాల చాలా దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ యాంటిక్స్ పురాతన వస్తువులు ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ట్ ఫామ్స్ కళాకృతులు ఉన్నాయి. సో ద లిటరేచర్ సాహిత్యాలు ఉన్నాయి, లాంగ్వేజ్ ఉంది, మన యొక్క సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, కాంట్రిబ్యూట్ టు అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో ఇవన్నీ కూడా మన యొక్క సంస్కృతిని, మన యొక్క తెలంగాణ వారసత్వాన్ని గుర్తు చేస్తాయి అన్నమాట. వీ నీడ్ టు ప్రిజర్వ్ దేమ్, మనం వాటిని ఎప్పటికీ కూడా భద్రపరుచుతూ ఉండాలి. ఐ హోప్ అవర్ గవర్నమెంట్ విల్ ఆల్సో టేక్ నెససరీ స్టెప్స్ టు దిస్ రీగ్రేట్, సెడ్ హరి. సో మనమే కాకుండా మన గవర్నమెంట్ కూడా ఏంటి, మన యొక్క తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల సాహిత్యాలను, అన్ని రకాల వాటిని కూడా వాటి మీద కూడా బాగా కేర్ తీసుకొని వాటిని అభివృద్ధి చేయాలి అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా అనుకుంటున్నాం. ఓకేనా? దిస్ ఈజ్ ద లెసన్, సెకండ్ లెసన్, తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ పీపుల్. ఓకేనా బేటా?